బట్టి న్యూస్ ఏపీ వ్యాప్తంగా ఆశా వర్కర్లు కదం తొక్కారు. ఆశా వర్కర్లను సచివాలయాలకు అప్పగించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ఏపీలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాజకీయ నేతల వేధింపులు మానుకోవాలని, 10,000 గౌరవ వేతనాన్ని ఒకేసారి ఇవ్వాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. తమపై ప్రభుత్వం పనిభారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ బదిలింపులను ఆపాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని కల్పించి సంక్షేమ పథకాలను అమలు చేయాలనే డిమాండ్స్ ను ప్రభుత్వం ముందు లేవనెత్తారు ఆశా వర్కర్లు. ఈరోజు 10,000 వేతనం వస్తుందని చెప్పేసి ఆశా వర్కర్లకి గతంలో వచ్చే విడో పెన్షన్స్ కానివ్వండి, అట్లాగే అమ్మఒడి పథకాలు ఏమీ అమలు జరగటం లేదు. కానీ ఈరోజు 10,000 వేతనం ఏ మూలకు వస్తాయి? అందుకని చెప్పేసి ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందో సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అట్లాగే ఈరోజు 60 సంవత్సరాలు నిండిని అని చెప్పేసి ఆశా వర్కర్ని రిటైర్మెంట్ చేస్తున్నారు. రిటైర్మెంట్ చేసిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ పెన్షన్ సౌకర్యం ఇవ్వటం లేదు. ఈరోజు జిల్లాలో రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి జరక్క 2 ఆశా వర్కర్లు చనిపోయిన పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు రిటైర్ అయిన తర్వాత కూడా భవిష్యత్తులో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు జరగమంటున్నారు. రేషన్ కార్డు లేకపోతే వాళ్ళ బతుకు తెరవెట్ల అనేది సమస్యగా మారుతూ ఉంది. మరి ఈరోజు యూనిఫామ్ ఇస్తూ ఉన్నారు, అది 2 ఉతుకులు 3 ఉతుకులకే ఈరోజు అది పనిచేయని పరిస్థితి. అందుకని నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆశా వర్కర్లను సచివాలయాలకు అప్పగించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 100,000 మంది ఆశా వర్కర్లు జగన్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్హెచ్ఎం నిబంధనకు విరుద్ధంగా 2,500 నుంచి 8,000 జనాభాకు ఒక ఆశా వర్కర్ను అప్పచెప్పడం, స్థానిక జనాభా పరిధిలో కేటాయించకపోవడం దారుణమంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాలను గ్రామ వార్డు సచివాలయాలకు అప్పచెప్పే పని చేస్తూ ఉంది. పట్టణాల్లో 2,800 నుంచి 5,000 దాకా కూడా పాపులేషన్ ఇచ్చి పనిచేయమని చెప్తా ఉంది. అసలు ఇది ఎట్లా సాధ్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్హెచ్ఎం నిబంధనల ప్రకారం 1,000 మంది జనాభాకు ఒక ఆశా నియమించాలని ఉంది. ఆ నిబంధనలు ఇప్పుడు తొంగలో దొక్కి ఈరోజు 2,500 నుంచి 8,000 పాపులేషన్ వరకు నియమించడం దుర్మార్గం. అందుకని ప్రతి 1,000 ఆశా 1,200 జనాభాకు ఒక ఆశా నియమించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో విశాఖలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. జీవీఎంసీ విగ్రహం వద్ద ధర్నాకు పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లు తరలివచ్చారు. జగన్ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల హామీ మేరకు ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటు విజయనగరం జిల్లాలోనూ ఆశా వర్కర్లు కదం తొక్కారు. పార్వతీపురం ఐటీడీఏ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిహెచ్డబ్ల్యూలు నిరసన చేపట్టారు. గత 22 నెలలుగా చెల్లించాల్సిన జీతాల బకాయిలను తక్షణం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే సంక్షేమ పథకాలను తమకు కూడా వర్తింపచేయాలని కోరుతూ ఏపీఓకు వినతి పత్రం అందజేశారు. ఇక విజయనగరం కలెక్టరేట్ వద్ద భారీ సంఖ్యలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. తమను వెంటనే పర్మనెంట్ చేసి బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం నెలకు 21,000 రూపాయలు చెల్లించాలన్నారు. అలాగే కోవిడ్తో మరణించిన ఆశా వర్కర్లకు భీమా సౌకర్యం కల్పించి ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం తమ డిమాండ్స్ ను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు అన్ని కూడా ఆశా వర్కర్లకి వర్తింప చేయాలి. అలాగే ఈరోజు ఆశా వర్కర్కి పనిభారం పెరిగింది. కోవిడ్తో చనిపోయిన ఆశా వర్కర్లకి 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఈ జిల్లాలో ఇవ్వలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ కుటుంబ సభ్యులకి 50 లక్షలు ఇచ్చారు. ఈ జిల్లాలో ఎందుకు ఇవ్వలేదో ఈరోజు డిఎంఎండ్ హెచ్ఓ గారు వచ్చి సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరిలోనూ ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఏలూరులో కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. కనీసం మాస్కు గ్లౌజులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తొలగించడంపై మండిపడ్డారు. ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు.